సహనావవతు సహనౌ భునక్తు సహ వీర్యం కరవావహై తేజస్వినావధీతమస్తు మా విద్విషావహై. ఓం శాంతి శాంతి శాంతి. మొదటి అధ్యాయం, రెండవ వల్లి, ఏడవ మంత్రం. శ్రవణాయాపి బహుభిర్యో న లభ్యః శృణ్వంతోపి బహవో యన్న విద్యుః ఆశ్చర్యో వక్తా కుశలోస్య లబ్ధా. ఆశ్చర్యో జ్ఞాతా కుశలానుశిష్టః మూడవ ప్రశ్నకు సమాధానంగా మూడవ వరాన్ని యమధర్మరాజు నచికేతుడికి ప్రసాదిస్తున్నాడు. ఎలా ప్రసాదిస్తున్నాడు అంటే ఆత్మబోధ ద్వారా. నచికేతుడు అడిగిన మూడవ ప్రశ్న ఏమిటి? అప్పుడప్పుడు మనం గుర్తు చేసుకుంటూ ఉండాలి. ఈ శరీరం చనిపోయిన తర్వాత మిగిలి ఏమైనా ఉంటుందా? ఈ శరీరంతో పాటే సర్వం నశించిపోతుందా? శరీరం పోయినప్పటికీ కూడా శరీర మరణానంతరం సూక్ష్మ శరీరం ఉంటుందని, అది ఎక్కడో ప్రయాణం చేస్తుందని అంటారు. అది నిజమేనా? ప్రయాణం చేసేటటువంటిది ఒకటి ఉన్నదా, లేక ప్రయాణం చేయకుండా ఏదైనా ఉంటుందా? వీటన్నిటికీ సంబంధించినటువంటి సందేహాలు నాకున్నాయి. ప్రజలు రకరకాలుగా మాట్లాడుతున్నారు దీని గురించి. ఆ సందేహాన్ని తీర్చడమే నేను మూడవ వరంగా భావిస్తున్నాను. నీ సమాధానమే నాకు మూడవ వరంగా ఇవ్వవలసినది అన్నారు. వరాలంటే మనం ఏదో భూమి, బంగారం, వెండి ఇటువంటివన్నీ వరాలు ఇస్తాడే అనుకుంటాం. పుత్రుణ్ణో పిల్లలనో వరంగా ఇవ్వడం. కానీ నచికేతుడి యొక్క వరం విచిత్రంగా ఉంది. ఆత్మజ్ఞానాన్ని వరంగా కోరుకున్నాడు. ఆ ఆత్మవిద్యను చెప్పేటప్పుడు ఈ ఏడవ మంత్రంలో విద్యా మహిమ గురించి చెప్తున్నారు యమధర్మరాజు. ఏమని అంటే, ఈ విద్య అనేటువంటిది అంత సులభంగా లభించదు. శ్రవణాయాపి బహుభిః యః న లభ్యః. శ్రవణాయ వినడానికి కూడా ఇది లభించేటటువంటి విద్య కాదు అంత తేలికగా. అంటే ఏమిటి? రేర్ కమోడిటీ అని అర్థం. వెరీ రేర్ అని. చాలా అరుదుగా ఈ ఆత్మవిద్య గురించి మాట్లాడతారు భూలోకంలో, ఏ లోకంలో అయినా సరే. ఎందుకండి అరుదుగా మాట్లాడతారు అంటే, అరుదుగా ఇష్టపడతారు. ఎక్కువ మంది ఇష్టపడేవాళ్ళు ఉంటే ఎక్కువ మంది మాట్లాడతారు. ఇష్టపడేవాళ్లే లేనప్పుడు ఎవరు మాట్లాడతారండి? మీరందరూ క్లాసుకి రాకపోతే నేనేం మాట్లాడతాను కఠోపనిషత్తు గురించి? వినేవాళ్ళు వస్తేనే కదా చెప్పగలుగుతాం. కనుక శ్రవణాయ అపి అంటే వినడానికి కూడా ఇది లభించేటటువంటిది కాదు. దీన్ని ఎక్కువగా ఎవరు ఈ విషయాన్ని చర్చించరు, మాట్లాడరు అన్నారు. చర్చించేవాళ్ళు మాట్లాడేవాళ్ళు ఉండాలి అంటే వాళ్ళకి ఈ విషయం గురించి అవగాహన ఉండాలి కదా. అవగాహన ఉండడం చాలా కష్టం, చాలా అరుదు.
శ్రవణాయ అపి. అంటే యహ న లభ్యహ, ఏ ఆత్మజ్ఞానమైతే, ఏ ఆత్మ విషయమైతే వినడానికి కూడా లభించేటటువంటి కాదు, న లభ్యహ. ఎవరికంటే చాలామందికి లభించదు ఇది. బహుభిహి శృణ్వంతః అపి బహవః న విద్యుః. మొదటిది ఏంటి, చెప్పేవాళ్లే ఉండరు దీని గురించి. అందరూ రామాయణాలు భారతం భాగవతం చెప్పేవాళ్లే కానీ కఠోపనిషత్తు ఎవరు చెప్తారండి? కఠోపనిషత్తు చెప్పినా ఏదో ఒక వారం రోజుల్లో పూర్తి చేసి వెళ్ళిపోతారు మంత్రాలన్నీ చెప్పుకొని. కానీ అసలు విషయాన్ని కూలంకషంగా దాని యొక్క లోతుపాతులన్నీ చూస్తూ విషయాన్ని అర్థమయ్యేటట్లుగా జ్ఞానాన్ని ప్రసాదించేటటువంటి గురువు ఎక్కడ దొరుకుతారు మనకు? అందుకని యమధర్మరాజుకు యమధర్మరాజే చెప్పాడంటే ఇంకందరూ ఎంత సత్యం ఉండి ఉండాలి చూడండి. ఎవరైనా చెప్తే కూడా, ఒకవేళ పొరపాటున ఎవరైనా దీని గురించి మాట్లాడితే కూడా, శృణ్వంతః బహవః న విద్యుః, చెప్పినప్పటికీ కూడా వినినప్పటికీ కూడా ఎక్కడో వేల మందిలో కోట్ల కొలదిలో జనాల్లో ఎవరో ఒకళ్ళు మాట్లాడితే, ఆ మాట్లాడేటప్పుడు ఎవరైనా వింటే పొరపాటున ఆ మాటలు కనుక చెవిలో పడితే, పొరపాటున అంటే ఏంటి, వెళ్ళి కూర్చొని వింటే అయినప్పటికీ కూడా న విద్యుః అన్నారు, వాళ్ళు అర్థం చేసుకోలేరు అన్నారు. వెళ్ళినప్పటికీ కూడా క్లాసులో నిద్రపోతారు, వాళ్ళు అర్థం చేసుకోలేరు. ఏమండి, నేను చెప్పలేదండి. అర్థం చేసుకోలేరు అంటే ఏమిటి? అర్థం చేసుకోని విషయం ఎక్కడైతే చర్చించబడుతుందో అక్కడ ఏం చేస్తారండి జనం? నిద్రపోతారు. అర్థమయ్యేటట్లుగా ఉండి నిద్రపోరు కదా, మీలాగే మెలుగుతూ ఉంటారు. న విద్యుః అంటే, విద్యుః అంటే తెలుసుకోవడం, అర్థం చేసుకోవడం. బహవహ, చాలామంది అర్థం చేసుకోలేరు అంటే ఏమిటి అర్థం? ఒకవేళ 40 మంది క్లాస్కి వెళ్ళారనుకోండి, ఎవరో ఎక్కడో ఒకళ్ళు మాట్లాడుతున్నారు ఈ విషయం గురించి, 40 మంది వెళితే అందులో చాలామందికి అర్థం కాదన్నారు. నన్ను నిరుత్సాహపరుస్తున్నారు యమధర్మరాజు. నేను నిరుత్సాహపడను అనుకోండి, ఆయనకు తెలియదు మా స్టూడెంట్స్ ఎట్లాంటి వాళ్ళని. అందుకని అంటే ఏమిటి, వీళ్ళకి అర్థం కాదని కాదు, అంత కష్టం ఆ విషయాన్ని అర్థం చేసుకోవడం అనే విషయం తెలుస్తున్నది మనకు దీని మూలంగా. అర్థమైందా? అంత కష్టమైన విషయం దీన్ని అర్థం చేసుకోవడం అని అర్థం. అంతేగాని వచ్చిన వాళ్ళందరూ కూడా అర్థం కాదు అని చెప్పి నేను కూర్చొని ఇక్కడ చెప్పాను అనుకోండి, ఎంత నిరుత్సాహంగా ఉంటుంది. అందుకని మనం లిటరల్గా తీసుకోకూడదు ఆ వాక్యాలను. చెప్పేవాళ్లే ఉండరు, చెప్తున్నాం కదండి, వినేవాళ్లే ఉండరు, వింటున్నారు కదండి, విన్న అర్థం చేసుకునే వాళ్ళే ఉండరు. అర్థం అవుతోంది కదండి, నాకు అర్థమైనప్పుడు మీకు అర్థం అవుతుందా కాదా? మరి యమధర్మరాజు ఎందుకు ఇలా చెప్పారు అంటే, ఆ విద్య మహిమ అట్లాంటిది అని చెప్పి స్తుతి చేయడం కోసమే, కానీ ఇదో మీకు అందరికి అర్థం కాదని కాదు. ఇక్కడ ఆ విధంగా పాజిటివ్గా తీసుకోవాలి, నెగిటివ్గా అవును యమధర్మరాజే చెప్పారు మనకేం అర్థం అవుతుంది అట్లా తీసుకోవద్దు మీరు. కాబట్టి అంత కష్టం అని అర్థం. తర్వాత యం వక్త ఆశ్చర్యః, ఈ ఆత్మని గురించి మూడవ స్టెప్, మాట్లాడేవాళ్లే అరుదు నాయన, అందరు కథలు చెప్పేవాళ్లే కానీ, పిట్ట కథలు చెప్పేవాళ్లే కానీ, అసలు ఆత్మ విద్యను గురించి ఎవరు మాట్లాడటానికి ధైర్యం చేయరు. తెలిస్తే కదండి ధైర్యం చేస్తారు, తెలిసినా ధైర్యం చేయరు కొంతమంది. ఎందుకంటే తెలిసిన తర్వాత చెప్పే ధైర్యం కూడా ఉండాలి, చెప్పగలిగినటువంటి ధైర్యం ఉండాలి, వినేవాళ్ళకి ధైర్యం ఉండాలి. ధీరులు అంటారు వాళ్ళని. కాబట్టి ఆ ధైర్యంతో చెప్పగలిగిన వాళ్ళు ఉన్నప్పుడు వచ్చి ఎవరైనా వింటే వాళ్ళు అర్థం చేసుకోవడం కూడా చాలా అరుదు. అంతేకాదు యం వక్త ఆశ్చర్యః, అటువంటి అరుదైనటువంటి ఆత్మవిద్యను ఎవరైతే బోధిస్తున్నాడో ఆ యొక్క గురువు ఎవరైనా ఉన్నారంటే అది ఆశ్చర్యమే అన్నాడు. యమధర్మరాజుకి ఆశ్చర్యంగా ఉంది, వండర్ అన్నాడు. అంటే ఆయనతో పాటు ఆయన ఆత్మవిద్య బోధిస్తున్నాడు కదా, నాలాగా ఎవరైనా బోధించే వాళ్ళు ఉంటే ఆశ్చర్యమే అన్నాడు.
ఆశ్చర్య వక్త. వక్త అంటే టీచర్, గురువు అనమాట. వక్త అంటే చెప్పేవాడు. వచ్చి ధాతు వక్త. తెలుగులో కూడా వక్త అంటాం కదా మనం. వక్త అంటే మాట్లాడేవాడు, ఆత్మవిద్య గురించి మాట్లాడేవాడు ఎవరైనా ఉంటే అది ఆశ్చర్యం. కాబట్టి మేమందరం ఆశ్చర్యం లిస్టులోకి వస్తామండి. వక్త ఆశ్చర్య, మీరు కూడా, నేను ఒకదాన్నే కాదు. లబ్ధ అస్య లబ్ధ కుశల, మిమ్మల్ని కూడా పొగుడుతున్నాడు యమధర్మరాజు. లబ్ధ అస్య లబ్ధ అంటే ఆత్మజ్ఞాన లబ్ధ. ఆ అస్య అంటే ఆత్మజ్ఞానాన్ని పొందినటువంటి, లబ్ధ అంటే పొందినటువంటి. లబ్ధాతు లబ్ అంటే పొందడం, మనం తెలుగులో లభించడం అంటారు చూసారా. ఆ లభించడం అనేది లబ్బులో నుంచి వచ్చినటువంటిది. లభించడం ఏమిటి అసలు, ఎక్కడి నుంచి వచ్చిందంటే లబ్ అనే ధాతువు నుంచి లభించడం అనేటువంటిది వచ్చింది. ఆ జ్ఞానాన్ని పొందినటువంటి శిష్యుడు కూడా ఎవరైనా ఉంటే అది ఆశ్చర్యమే అన్నారు. ఇంతమంది వచ్చి కూర్చోవడం కఠోపనిషత్తుకి ఇంత టఫెస్ట్ 3 శ్లోకాలు అన్నమాట. ఈ 3, 8, 9, 10 శ్లోకాలు క్రక్స్ ఆఫ్ వేదాంత. దీన్ని కూర్చొని ఎవరైనా వింటున్నారు, విని అర్థం చేసుకుంటున్నారు, తల ఆడిస్తున్నారంటే ఆశ్చర్యమే అన్నారు. అప్పుడు నాకెంత క్రెడిటో చూడండి. మీకు క్రెడిటే, నాకు క్రెడిటే, మనందరికీ క్రెడిట్ ఇస్తున్నారు ఆయన. ఈ క్రెడిట్ అంతా దేనికంటే ఆ విద్య యొక్క మహిమ, అది ఆత్మవిద్య యొక్క మహిమ. లబ్ధ ఆశ్చర్య వండర్, 7 వండర్స్ ఆఫ్ ద వరల్డ్ అంటారు. అవన్నీ వండర్సే కాదు నిజంగా మాట్లాడితే. 14 వండర్సా 7 వండర్స్ ఏవేవో చెప్తుంటారు కదా. ఏం వండర్ అండి, ఆత్మవిద్య గురించి మాట్లాడేవాళ్ళు వండర్, ఆశ్చర్యం. వినేవాళ్ళుంటే ఆశ్చర్యం, అది అర్థం చేసుకున్నాడంటే మరింత ఆశ్చర్యం, అర్థం కాకపోతే ఆశ్చర్యమే లేదు. కాబట్టి నాకు అసలు ఏం అర్థం కావట్లేదండి. అంతే కదా పర్వాలే, అర్థమైందంటే అర్థమైందా నీకు, ఓ ఆశ్చర్యపడాలి. అర్థం కాకపోతే ఆశ్చర్యమే పడక్కర్లేదండి. ఆత్మవిద్యను గురించి ఎవరు మాట్లాడకపోతే ఆశ్చర్యపడక్కర్లేదు. ఎవరైనా మాట్లాడితే ఆశ్చర్యపడాలి, ఎవరైనా వింటే ఆశ్చర్యపడాలి, ఒకవేళ విని అర్థమైతే ఇంకా ఆశ్చర్యం. ఇదే శ్లోక మంత్ర భగవద్గీతలో, ఆశ్చర్యవత్ పశ్యతి కశ్చిదేనం ఆశ్చర్యవదతి తథైవ చాన్యః అని కృష్ణ పరమాత్మ ఆయన భాషలో చెప్పారు ఈ యొక్క మంత్రాన్ని. కృష్ణుడు చెప్పిన దాన్ని యమధర్మరాజు అప్పు తీసుకున్నారు, యమధర్మరాజు చెప్పింది కృష్ణుడు బారో చేశారండి. అసలు సందేహం ఏమండి, ఉపనిషత్తులో నుంచి కృష్ణ పరమాత్మ తీసుకున్నారా, భగవద్గీతలో నుంచి యమధర్మరాజు తీసుకున్నాడా? క్విజ్ వేదాంత స్టూడెంట్స్కి అంతా క్విజ్ పెడితే ఇట్లాంటి క్వశ్చన్లు వేస్తాం. ఏదైనా క్యాంప్లో నెక్స్ట్ టైం క్విజ్ పెడతాను, నెక్స్ట్ సాధనా క్యాంప్లో క్విజ్ ఐ విల్ ప్రిపేర్. ఆయన గుడ్ ఐడియా. చెప్పండి, కృష్ణ పరమాత్మ నుంచి యమధర్మరాజు బారో చేశారా, యమధర్మరాజు నుంచి కృష్ణుడు తీసుకున్నాడా అని. యమధర్మరాజు దగ్గర నుంచి కృష్ణ పరమాత్మ తీసుకున్నారు. ఎందుకంటే ఉపనిషత్తు వచ్చి శృతి మూలం, భగవద్గీత స్మృతి కనుక శృతిలోంచి స్మృతి తీసుకుంటుందే కానీ స్మృతి నుంచి శృతికి వెళ్ళదు. అలాగనమాట. మీ అందరికి 1st క్లాస్ మార్క్స్ వచ్చేసినాయి. ఓకే, దెన్ కుశల లబ్ధ. కుశల అంటే ఇక్కడ నిపుణ అని అర్థం. ఆశ్చర్యం, నిపుణ, కుశల, అతి సూక్ష్మగ్రాహి, అతి మేధావి అని అర్థం. తర్వాత కుశలానుశిష్ట జ్ఞాత ఆశ్చర్య. కుశలానుశిష్ట ఆశ్చర్య, జ్ఞాత ఆశ్చర్య, మొత్తం కలిపి ఒక వర్డ్లో మళ్ళీ పూర్తి చేస్తున్నారు. ఏమని, అనుశిష్ట అంటే టీచర్ అనమాట, చెప్పేవాళ్ళు, ఇన్స్ట్రక్ట్ చేసేవాళ్ళు అనమాట, బోధించేవాడు అని అర్థం. అనుశిష్ట శాసనంలోంచి, శాసనం అంటే శాసించేవాడు, చెప్పేవాడు. శిష్యతి అంటే చెప్పేవాడు అని అర్థం, బోధించేవాడు. అనుశిష్ట కుశల అనుశిష్ట, నిపుణుడై ఉండి బోధించేవాడు అని అర్థం. శ్రోత్రియ బ్రహ్మనిష్టం. శ్రోత్రి అంటే శాస్త్రాన్ని బాగా పఠించి
కూలంకషంగా పఠించి తర్వాత అన్యులకు బోధించేవాడు అని అర్థం. ఎవరికి బోధిస్తారండి? పూజ్య స్వామీజీ అన్నారు ఆ రోజు ఉపన్యాసంలో, నిదానంగా విశ్రాంతిగా వచ్చి కూర్చున్న వాళ్ళకి బోధిస్తాం, కానీ బస్సు కోసం పరిగెట్టే వాళ్ళకి ఎక్కడ బోధిస్తామండి? బస్సు కోసం పరిగెడుతున్నాడు, తత్వమసి తత్వమసి అని చెప్పగలమా వాళ్ళకి? ఎంతో ప్రయత్నంతో ఎక్కడి నుంచో దూరంగా దూరం నుంచి వచ్చి కూర్చొని విశ్రాంతిగా కూర్చొని వినేవాళ్ళకి బోధిస్తాం, కానీ ప్రాపంచిక విషయాల కోసం పరిగెత్తే వాళ్ళకి ఎవరూ బోధించలేం కదా. కనుక మనస్సు, పరిపక్వమైన మనస్సు, విశ్రాంతిగా రిలాక్స్ అయిన మనస్సుకు మాత్రమే వేదాంతం అంటబడుతుంది, కానీ కలతలతో బాధలతో కుంగిపోయే మనస్సుకి వేదాంతం అంటబట్టదు. వాళ్ళకి ఇది రుచించదు కూడా. కనుక మనసు ప్రశాంతంగా ఉండాలి ఈ యొక్క జ్ఞానాన్ని పొందాలి అంటే. అందుకని కుశల అనుశిష్ట ఆశ్చర్య, అంతేగా చెప్పేవాడు ఉండడమే ఆశ్చర్యం కాదు, అందరూ చెప్తారు, అందులో కుశల అనుశిష్ట ఆశ్చర్య. చాలామంది ఉన్నారండి టీచర్లు కఠోపనిషత్తు గురించి మాట్లాడతారు, అన్ని శ్లోకాలు చెప్తారు, కానీ సమర్థవంతంగా దాన్ని ఈ ఆత్మ అనేటువంటిది ప్రమేయం కాదు, చూడబడే వస్తువు కాదు, దీన్ని ఏ మార్గం ద్వారా తెలుసుకోలేము, అది నీ స్వరూపమే అని చెప్పగలిగే వాళ్ళు అరుదు. అది కుశలానుశిష్ట అంటే. ఆశ్చర్య వక్త, మాట్లాడేవాడు దీని గురించి మాట్లాడేవాడు చాలా ఆశ్చర్యం ఉన్నారు. అయిపోయింది కదండి ఆ విషయం, మళ్ళీ ఇంకెందుకు ఆశ్చర్యం చెప్పడం అంటే. నచికేత, చాలామంది మాట్లాడతారు కానీ అసలు విషయం చెప్పరు. ఆత్మ అంతటా వ్యాపించి ఉంటుంది, ఆత్మ దానికి జన్మ లేదు, మరణం లేదు, నిత్యంగా ఉంటుంది. అటువంటి ఆత్మ అంతటా వ్యాపించిందని తెలుసుకో అని అంటాడే, కానీ ఆ ఆత్మ నువ్వే అని చెప్పడు. అప్పుడు ఏం చేస్తాడు శిష్యుడు? అహో, ఆత్మ అంతటా వ్యాపించి ఉంది, అణు అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు, పరమాణు అని చెప్పేవాళ్ళు ఒకళ్ళు, మధ్యమ పరిమాణం అని చెప్పి. ఎంత సైజు ఉంటుంది రే ఆత్మ అంటే, ఏనుగు ఎంత సైజు ఉంటే అంత సైజు ఉంటుందండి అన్నాడు. చీమ ఎంత సైజు ఉంటే అంత చీమ సైజు ఉంటుంది అన్నాడు. ఆత్మ బ్యాక్టీరియాలో, ఆత్మ అంటే బ్యాక్టీరియా సైజు ఉంటుంది, మధ్యమ పరిమాణం, అణు పరిమాణం, విభు పరిమాణం, పెద్దది ఆత్మ. ఇలా చెప్పేవాళ్ళు ఉన్నారు పెద్ద పెద్ద ఫిలాసఫర్లు, ఇలా చెప్తున్నారు వాళ్ళు. అందుకని కుశలానుశిష్ట ఆశ్చర్య, సరిగా శాస్త్రంలో ఎలా చెప్పబడిందో అలా చెప్పగలిగిన వాడు కుశలానుశిష్ట, అలా చెప్పగలిగితే ఆశ్చర్యం అన్నాడు. అంటే ఏమిటి? ఆ గురువు దగ్గర నుంచి విన్న తర్వాత ఆ శిష్యుడు, నేను ఆత్మను చూడాలి, ఆత్మని పొందాలి, ఆత్మని కళ్ళతో చూడాలి, చేతులతో తాకాలి, ఎక్కడుందో దాని ఏ ప్లేస్లో ఉందో దాన్ని కనిపెట్టాలి అనుకున్నాడు అనుకోండి, ఆ గురువు సరిగ్గా చెప్పలేదు అని అర్థం. ఒక వస్తువుని చూసినట్టుగా, ఆ ఫ్యాన్ను చూసినట్టుగానో, లైట్ను చూసినట్టుగానో ఆ ఆత్మని కోసం ఎదురు చూస్తున్నాడు అనుకోండి, ఇంత చదివిన తర్వాత కూడా ఆ గురువు సరిగ్గా బోధించలేదు అని అర్థం. కఠోపనిషత్తు అంతా విని నాకు ఆత్మదర్శనం ఎప్పుడవుతుందండి అన్నాడు అనుకోండి, ఒకవేళ కఠోపనిషత్తు అంతా విని స్వామిని అంతా అర్థమైందండి, నాకు ఎప్పుడు ఆత్మదర్శనం అవుతుంది, దర్శనం అవుతుందంటే ఏమిటి, నేను ఎప్పుడు చూస్తాను అని అడిగాడు అనుకోండి, ఏం చేయాలి? ఇప్పుడు ఎవరిలో తప్పుంది? గురువుగారు చెప్పిన బోధలో తప్పుందా, శిష్యుల్లో తప్పుందా? తెలీదు. గురువుగారు సరిగానే చెప్పు ఉండొచ్చు, ఈయనకు అర్థం కాకపోయి ఉండొచ్చు, లేకపోతే గురువుగారే సరిగ్గా చెప్పలేదు. ఎవరికి తెలుసు? పరమాత్ముడికే తెలుస్తుంది. అంటే ఏమిటి అర్థం? ఆత్మని ఒక వస్తువుగా బయట చూడాలి, ఆబ్జెక్టిఫికేషన్ ఓరియంటేషన్ యు హ్యావ్ టు బ్రేక్ ఇట్. అబ్జర్వర్ కెన్ నెవర్ బి అబ్జర్వ్డ్. ఆత్మతత్వం ఏదైతే నువ్వు వెతుకుతున్నావో ఆ వెతికే వాడే ఆత్మ, తత్ ఆత్మ త్వమసి నువ్వే అని ఆ యొక్క శిష్యుడికి అర్థం అవ్వాలి. అందుకని బుద్ధిలో గ్రహించే విషయమే రికగ్నైజ్ అన్నారు, అండర్స్టాండింగ్ అన్నారు. అలా చెప్పగలిగేటటువంటి గురువు అయి ఉండాలి అంటే ఆ గురువుకి తెలిసి ఉండాలి కదండి.
ఈ ఆత్మ అనేటువంటిది ప్రమేయ వస్తువు కాదు, అప్రమేయం. అప్రమేయ స్వప్రకాశ మనోవాచామ గోచర. అప్రమేయమైనటువంటి వస్తువుని, ఆత్మని నేను ఎలా దర్శిస్తాను, ఎలా చూస్తాను? అందుకని ఆ యొక్క నేను చూడాలి ఆత్మని అనేటువంటి యొక్క ఆలోచనని ఆ యొక్క శిష్యుడు మనసులో నుంచి తీసేయాలి. అది కుశలానుశిష్ట అంటే ఇప్పుడు అర్థమైందా? ప్రతి మాటకి ఎంత విలువ ఉందో అలా చెప్పగలగాలి అంటే ఆ గురువుకి ఆత్మను అప్రమేయంగా గ్రహించి ఉండాలి. ఉన్నప్పుడే ఆ గురువు మాత్రమే ఆ శిష్యుడికి బోధించగలడు. బ్యూటీ పార్లర్కి వెళ్తున్నావు అనుకోండి, బ్యూటీ పార్లర్కి వెళ్తే నువ్వు అందంగా కనపడతావు అని చెప్పే కదా జనం అంతా వెళతారు. అంటే ఏమిటి, బ్యూటీ పార్లర్కి పోకముందు అందంగా లేవు అని అర్థం. ఉదాహరణ బాగా అర్థం చేసుకోండి, అప్పుడు అది అర్థమవుతుంది. బ్యూటీ పార్లర్కి ఎందుకు వెళ్తారండి? మగవాళ్ళు కూడా వెళ్తున్నారు కదా ఇప్పుడు. అంటే అందంగా కనపడటం కోసం వెళ్తారు, అందంగా ఏమో చేస్తారు కదా వాళ్ళు అవన్నీ. అంటే ఏంటి, బ్యూటీ పార్లర్కి పోకముందు అందంగా లేవు, అక్కడికి వెళ్ళి ఒక 500 ఇచ్చిస్తే నువ్వు అందంగా కనపడతావు. అదేవిధంగా ఒక గురువు కనుక నీకు మోక్షాన్ని ఇస్తాను అని అన్నాడు అనుకోండి, నీకు ఆత్మను చూపిస్తాను మోక్షాన్ని ఇస్తాను అన్నాడంటే ఏమిటి, నువ్వు ఇప్పుడు ముక్తుడు కావు, నువ్వు ఇప్పుడు ఆత్మను చూడడం లేదు, నేను ఆత్మను చూపిస్తాను. బ్యూటీ పార్లర్కి పోయినట్టు నాకు 25,000 ఇస్తే నీకు ఆత్మను చూపిస్తాను, ముక్తినిస్తాను అన్నాడు అనుకోండి, ఆత్మ సిద్ధ వస్తువు, శిష్యుడు ఇప్పుడే ముక్తుడయ్యే ఉన్నాడు, ఆత్మగానే ఉన్నాడు, ఆత్మ సిద్ధ వస్తువు. నువ్వేదో పొందబడేటటువంటి వస్తువు కాదు, ఆత్మని నేనేదో తీసుకొచ్చి ఇచ్చే వస్తువు కాదు, తాను ఆత్మస్వరూపంగానే ఉన్నాను అని తెలుసుకునేటట్లు చెయ్యాలి శిష్యుణ్ణి. ఇది శాస్త్రం బోధించే విషయం. అంతేగాని ఆత్మని చూపించడం అనేటువంటిది ఎక్కడ లేదు. ఎవరైనా చూపించామని అంటే వాళ్ళకి శాస్త్రం తెలియలేదు అని అర్థం. అందుకని ఇవన్నీ ఎందుకు చెప్తున్నారా యమధర్మరాజు అంటే ఆశ్చర్యం ఆశ్చర్యం అని అంటే ఇదే ఆశ్చర్యం. అక్కడ ఏవేవో పుస్తకాలు రాసి, మ్యాజిక్లు మిస్టిక్ పవర్స్తో పుస్తకాలు రాసి జనాల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారు కదా, పాపులర్ అయిపోయి ప్రజల్లో వాళ్ళు పాపులర్ అయిపోయినారు. ఆత్మని గురించి మాట్లాడేవాడు ఎక్కడో ఉన్నాడు కనపట్టలే. మిస్టిక్ పవర్ల గురించి మాట్లాడేవాళ్ళు, పుస్తకాలు రాసేవాళ్ళు జనాన్ని అట్రాక్ట్ చేసి రకరకాలుగా వ్రాస్తున్నారు. ఆ మిస్టిక్ పవర్లను చూసి వీళ్ళు కుండలిని ద్వారా ఆత్మను తెలుసుకోవచ్చు, ధ్యానం చేసి ఆత్మను తెలుసుకోవచ్చు, జపం చేసి ఆత్మను చూడవచ్చు, ఇవన్నీ చెప్తున్నారు జనం. అలా సాధ్యమే కాదు. నాణ్య పంథ అయనాయ విద్యతే, ఈ ఆత్మను తెలుసుకోవడానికి వేరొక మార్గమే లేదు అని శాస్త్రం చెప్పింది. ఆచార్యవాన్ పురుషో వేద, ఆచార్యుడు ఉన్నటువంటి వ్యక్తి మాత్రమే దీన్ని తెలుసుకోగలడు అనే విషయాన్ని, ఇది $1 బిలియన్ అనమాట ఈ ఒక్క మంత్రం. ఈ 4 మంత్రాలు 7, 8, 9, 10 బిలియన్ డాలర్స్. మీకు ఇట్లాంటి మంత్రాలు ఎక్కడా దొరకవు మరి ఏ ఉపనిషత్తులో. అందుకని కఠోపనిషత్తు సో పవర్ఫుల్ వాల్యుబుల్ ఉపనిషత్తు. అన్ని ఉపనిషత్తులు, కానీ ఈ ఉపనిషత్తు అద్భుతం. అందుకని కుశల అనుశిష్ట లభ్యం అవ్వడం చాలా కష్టం. ఏదో మాట్లాడతారు కఠోపనిషత్తు గురించి అందరూ, శిష్యుడు ఎదురు చూస్తుంటాడు నాకు అందనాడు వందుడాదు అని చెప్పి తమిళంలో అంటారు చూసారా, ఆ రోజు ఒకప్పటికి రాకపోతుందా నా నేను కూడా ఆత్మను చూడకపోతానా అనేటటువంటి ఓరియంటేషన్ని వీ హ్యావ్ టు బ్రేక్, కట్ దట్ ఓరియంటేషన్ అన్నారు. అలా చేయకపోతే ఎంతకాలం చెప్పినా ఆ శిష్యుడు అలాగే ఉంటాడు. అందుకని ఈ యొక్క విద్యను బోధించడం కష్టం, వినేవాళ్ళు కష్టం, అరుదు బోధించేవాళ్ళు అరుదు, సరిగా బోధించేవాళ్ళు అంతకంటే అరుదు. తర్వాత జ్ఞాత ఆశ్చర్య అన్నాడు, వినేవాళ్ళు ఉన్నారు నాయన, కానీ ఆ వినేవాళ్ళల్లో కూడా తెలుసుకునేవాళ్ళు అరుదు అన్నారు, తెలుసుకునేవాళ్ళు. కాబట్టి కుశలుడైనటువంటి గురువు చెప్పాలి అంటే గురువుకి శ్రోత్రియ బ్రహ్మనిష్యుడై ఉండాలి, అధికారం ఉండాలి గురువుకి. అదేవిధంగా ఆయన ఎంత ఉన్నప్పటికీ కంఠశోష అన్నమాట చెప్పినప్పటికీ కూడా వారికి అధికారం లేదనుకోండి, శిష్యుడికి సాధన చతుష్టయ సంపత్తి లేదనుకోండి,
వివేక వైరాగ్యం శమధర్మాది షట్క సంపత్తి ముముక్షుత్వం లేదనుకోండి, మోక్షం పొందాలనేటువంటి తీవ్రమైన ఇచ్ఛ లేదనుకోండి, ఏదో కాలక్షేపం కోసం పోతున్నా స్వామిని దగ్గరికి వెళితే కొంచెం పుణ్యం వస్తుంది, ఆమెను చూస్తే చాలు కొంచెం ప్రశాంతంగా ఉంటుంది మనస్సు అని వచ్చేవాళ్ళు కూడా ఉంటారు. మీరు కాదండి చెప్తున్నా, అట్లా ఉండేవాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు అలాంటి మనసుతో వస్తే ఎంత శ్రోత్రియ బ్రహ్మనిష్ఠుడైనా ఏం చేస్తాడండి? ఆయనకి తెలుసు చెప్తాడు, కానీ వినేవాళ్ళు ఆ మనసుతో వస్తే పాప పుణ్యం వస్తుంది. కఠోపనిషత్తు వింటే ఏమొస్తుంది? పుణ్యం వస్తుంది. కానీ దీన్ని అర్థం చేసుకునేవాడు కావాలి కదా, అధికారి అయి ఉండాలి కదా. ఎంత కష్టం చూడండి. అందుకని జ్ఞాత ఆశ్చర్య అన్నాడు. జ్ఞాత ఆశ్చర్య, తెలుసుకునేవాడు ఎవరన్నా ఉంటే అది ఆశ్చర్యం, వండర్ అన్నారు. అన్ని నాలుగు వండర్లు చెప్పారండి ఇప్పుడు. ఇది దీని గురించి బోధించే వాళ్ళు ఎవరైనా ఉంటే ఆశ్చర్యం, దీన్ని వినడం కోసం వచ్చేవాళ్ళు ఆత్మవిద్యని, ఆత్మ గురించి వినడానికి వచ్చేవాళ్ళు ఉంటే ఆశ్చర్యం, మూడవదేంటి కుశలుడైనటువంటి గురువు బోధించడం మరీ ఆశ్చర్యం. అంటే ఏమిటి, కుశలుడు కాని వాళ్ళు కూడా బోధిస్తున్నారు అని అర్థం, ఆయనే చెప్పేశాడు యమధర్మరాజు. అంటే ఆయనకి తెలుసు బాగా కలియుగంలో వీళ్ళందరూ ఇలా చేయబోతున్నారు, ఇంత కమర్షియల్ అయిపోతున్నది వేదాంతం కూడా. మూడది అంటే కుశలులైనటువంటి సామర్థ్యం కలిగినటువంటి శిష్యులు గురువులు బోధించడం అది ఆశ్చర్యం. అంతేకాదు తెలుసుకుండేవాడు లబ్ధ ఆశ్చర్యం అన్నారు, అక్కడ పొందేవాడు ఉంటే ఆశ్చర్యం. కానీ ఇక్కడ జ్ఞాత అంటే దాన్ని యథావిధిగా తెలుసుకునేవాడు ఉంటే ఇంకా ఆశ్చర్యం అని. అందుకని ఇది మార్కెటింగ్ చేయడం చాలా కష్టం ఈ విద్యని. ఏదైనా మార్కెట్ చేసుకోవచ్చు, లలితా సహస్రనామం చెప్పో, విష్ణు సహస్రనామం చెప్పో, చండి హోమాలు చేసి, అంద హోమాలు చేసి, ఈ హోమాలు చేసి, ఎంతైనా మార్కెటింగ్ అంటే ఏమిటంటే ప్రాపగేట్ చేయొచ్చు, అది మార్కెటింగ్ అంటారు. ఈ ఆత్మవిద్యని మార్కెటింగ్ చేయడం కష్టం, ఎందుకంటే వాళ్ళ యొక్క కుశలత మీద ఆధారపడి ఉంది, వాళ్ళ యొక్క బుద్ధి సూక్ష్మత మీద ఆధారపడి ఉంటుంది. అందుకని సంవత్సరాల తరబడి చెప్పవలసి వస్తుంది, శిష్యుల్ని కుశలులు చేయడానికే సంవత్సరాలు పడుతుంది. అందుకని దీన్ని అన్ని రకాలుగా బోధించే బోధనలాగా వ్యాపింపజేయడం చాలా కష్టం. ఇంతమంది క్లాసులు వచ్చి కూర్చోవడమే నాకు ఆశ్చర్యం, ఎందుకంటే యమధర్మరాజే చెప్పారు కదా చాలా ఆశ్చర్యం. అందుకని త్యాగరాజుల వారు పాడారు, మోక్షము కలదా భూమిలో జీవన్ముక్తిలు గాని వారలకు. మోక్షం అనేది ఎక్కడున్నాయా? సారమతి రాగంలో మోక్షము గలదా భూమిలో జీవన్, అంటే జీవన్ముక్తులు గాని వారలకు. జీవన్ముక్తి అనేటువంటిది ఇక్కడే కదా, నౌ హియర్ ఇట్ సెల్ఫ్ అన్నారు. క్లాసులోనే వినేటప్పుడే అహం బ్రహ్మాస్మి అని చెప్పొచ్చు. ఇక్కడ జీవన్ముక్తి కాని వాళ్ళకి భూమిలో మరెక్కడ జీవన్ముక్తి ఉన్నది అని త్యాగరాజుల వారే పాడారు తర్వాత మంత్రం. కాబట్టి మనందరిని విద్యా మహిమ గురించి ఇప్పుడు యమధర్మరాజు పూర్తి చేశారు 8వ మంత్రం. అందుకని మొదట ఏంటంటే సుఖ ఇచ్ఛ నుంచి జ్ఞాన ఇచ్ఛకి వెళ్ళాలి, మోక్ష ఇచ్ఛ. ఆ మోక్షం అనేటువంటిది ఏమీ లేదు, జ్ఞాన ఇచ్ఛ. జ్ఞానం పొందడమే మోక్షం. జ్ఞానం ఎలా పొందుతాం? జ్ఞాన ఇచ్ఛలో నుంచి గురువు ఇచ్ఛకి వెళ్ళాలి, గురువు ద్వారా దాన్ని పొందగలుగుతాం. గురువు ఇచ్ఛ అంటే ఏమిటి? ఏదో గురువు కాదు, శాస్త్ర గురువు, శాస్త్ర ఇచ్ఛ రావాలి. చూసారా, సుఖ ఇచ్ఛ నుంచి మోక్ష ఇచ్ఛ, మోక్ష ఇచ్ఛ నుంచి జ్ఞాన ఇచ్ఛ, జ్ఞాన ఇచ్ఛ నుంచి గురువు ఇచ్ఛ, దాన్ని శాస్త్ర ఇచ్ఛ. ప్లే మాత్రం ప్రెస్ చేస్తే రికార్డు క్రిందికి పోదు. గురువు అనేటువంటి వాడు రికార్డర్తో సమానం. ఆయన అక్కడ అదే ప్రెస్ చేస్తున్నారు ఇప్పుడు. రికార్డర్ ప్లస్ ప్లే, యూ హ్యావ్ టు రికార్డ్ ప్రెస్ చేస్తేనే ప్లే కిందికి వెళ్ళిపోతుంది. బెస్ట్ ఎగ్జాంపుల్ స్వామీజీ ఇస్తుంటారు, రికార్డ్ ప్రెస్ చేస్తే ప్లే కిందికి వెళుతుంది, ప్లే మాత్రమే ప్రెస్ చేస్తే రికార్డ్ క్రిందికి పోదు. అంత రికార్డ్ అనేటువంటిది ఉంటుంది కదా, రాసి దాని మీద రాసి ఉంటుంది అక్కడ. కనుక అంటే ఇప్పుడు గురువు అనేవాడు రికార్డుతో సమానం, ప్లే అనేటువంటిది శాస్త్రంతో సమానం. శాస్త్రాన్ని మాత్రమే ప్రెస్ చేస్తే ఎవరిని మనకు బోధించేది? ఆత్మవిద్య శాస్త్రంలో ఉంది, ఎవరు బోధిస్తారు? పుస్తకం తెరిచి చూస్తే మనందరం మనమే.
తెలుస్తుందా? తెలియదు. కానీ రికార్డ్ గురువుని కనుక ప్రెస్ చేస్తే, గురువు ప్రెస్ చేయడం అంటే ఏంటి, గురువు దగ్గరికి వెళ్ళి చదివితే ఏమొస్తుందండి, శాస్త్రం కూడా ఆపరేట్ అవుతుంది ఆటోమేటిక్గా. గురువు దగ్గరికి వెళ్ళామంటే శాస్త్రం అనేటువంటి ప్లే కూడా ఆపరేట్ అవుతుంది. దేర్ఫోర్ శాస్త్ర కెన్ ఎగ్జిస్ట్ వితౌట్ గురు, బట్ గురు కెన్ నెవర్ ఎగ్జిస్ట్ వితౌట్ శాస్త్ర. శాస్త్ర గురు, శ్రోత్రియ బ్రహ్మనిష్ట గురు శాస్త్రంతోనే ఉన్నాడు. కానీ అన్ని శాస్త్రాలు గురువు లేకుండా కూడా ఉంటాయి పుస్తకాల్లో. అర్థమైందో చెప్పింది కనుక ఆశ్చర్యో వక్త, ఆశ్చర్య కుశల అనుశిష్ట అన్నారు. 8వ మంత్రం. నరేణావరేణ ప్రోక్త ఏష సువిజ్ఞేయో బహుధా చింత్యమానః అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి. అణీయాన్ హ్యతర్క్యమణు ప్రమాణాత్ ఇవన్నీ ముఖ్యమైన శ్లోకాలు. ఇప్పుడు గురువు మహిమ గురించి చెప్తున్నారు. త్యాగరాజుల వారు ఇంకొక పాట పాడారు, గురువు లేక ఎటువంటి, గురువు లేకుండా నీ జీవన మార్గానికి గమ్యం ఎవలా తెలుస్తుంది నీకు, అందుకని గురువు ఉండాలి. ఆ గురువు మహిమ ఇక్కడ విద్యా మహిమ, విద్యాస్థుతి అయిన తర్వాత గురు మహిమ చెప్తున్నారు. ఏమని, అవరేణ నరేణ, అవరేణ నరేణ, అవరేణ అంటే బాగా తెలియనటువంటి అంటే ప్రాకృతుడైనటువంటి, సంస్కృతి లేనటువంటి అంటే సరిగా తెలియనటువంటి అని అర్థం. అవరేణ అంటే ఇన్ఫీరియర్ అంటాం. అవరేణ నరేణ మనుష్యేణ, నరేణ అంటే మనుష్యేణ మనుషుని ద్వారా అంటే ఇన్ఫీరియర్ గురు అండి, అంటే సమర్థత లేని గురువు అని అర్థం, అసమర్థుడు అని. అసమర్థత అంటే ఏమిటి, బోధించడంలో అసమర్థత, శాస్త్రంలో అసమర్థత, అటువంటి గురు అది అవరేణ నరేణ. అటువంటి గురువు ద్వారా, అటువంటి గురువు ద్వారా నరే అవరేణ నరేణ ప్రోక్త ఏష అంటే ఈ ఆత్మ ప్రోక్త చెప్పబడినచో బోధింపబడినచో సమర్థుడు కానటువంటి శ్రోత్రియుడు బ్రహ్మనిష్ఠుడు కానటువంటి గురువు చేత ఇది కనుక బోధింపబడితే అవరేణ నరేణ ఏష ప్రోక్త, ఏష అంటే ఈ ఆత్మవిద్య, ప్రోక్త అంటే చెప్పబడితే బోధింపబడితే న సువిజ్ఞేయ, దీన్ని బాగా అర్థం చేసుకోలేము అన్నారు. న విజ్ఞేయ అంటే తెలుసుకోవడం, సువిజ్ఞేయ అంటే బాగా తెలుసుకోవడం. న సువిజ్ఞేయ అంటే బాగా తెలుసుకోనలేకపోవడం, నాట్ అండర్స్టాండింగ్, హీ కెనాట్ అండర్స్టాండ్ అని అర్థం, తెలుసుకోలేడు అని అర్థం. ఎందువలన, అవరేణ నరేణ ప్రోక్త, ఈ ఆత్మవిద్య ఆ బ్రహ్మనిష్ఠుడి చేత బోధింపబడలేదు. ఆ శ్రోత్రియుడైనటువంటి అధిక కాలం ఒక గురువు దగ్గర శుశ్రూష చేసి విధి నియమాలు పాటించి సాధన చతుష్టయ సంపత్తితో ఆయన గురువు దగ్గర చదవలేదు. నేను కూడా గురువును కావాలి, నేను కూడా 10 మందికి బోధించాలి, నాకు పేరు ప్రఖ్యాతులు కావాలని చెప్పి గురువు దగ్గరికి వెళ్ళి చదివాడు అనుకోండి, చదువుతాడు, మాటలు తెలుస్తాయి, సంధి గ్రామరు వ్యాకరణం అంతా తెలుస్తుంది, గడగడగడగడ వచ్చి ఇక్కడ కూడా బోధిస్తాడు. కానీ దాన్ని జీర్ణింప చేసుకోలేకపోయినాడు, లిప్ మూమెంట్ సర్వీస్ గానే మాటలు చెప్తారు, ప్యారెట్ లాగనమాట, చిలక పలుకులు చెప్తారు, చూసారా, చిలక పలుకులు చెప్తాడే గాని దాన్ని అనుభవపూర్వకంగా తెచ్చుకొని ఆ యొక్క తత్వాన్ని తానుగా జీర్ణింపజేసుకొని చెప్పలేడు. ఎందుకని, అధికారం లేకుండా చదివి ఉంటాడు,
అర్హత లేకుండా చదివి ఉంటాడు. మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం ఇటువంటివి లేకుండా, భక్తి శ్రద్ధ లేకుండా చదివి ఉంటే ఆ వ్యక్తికి ఆత్మజ్ఞానం రాదు. మంత్రాలు వెళ్ళి వేయచ్చు, పదానికి పదానికి అర్థం చెప్పవచ్చు, కానీ ఇంకొక శిష్యుడికి ఆత్మజ్ఞానం ఇవ్వగలిగినటువంటి సామర్థ్యత రాదు. అందుకని ఆడనేమంటామంటే అవరేణ అంట. అటువంటి సమర్థత లేనటువంటి మనుష్య ద్వారా, నరేణ నరుడి చేత, మనుష్యుడి చేత, అటువంటి గురువు చేత గనక మనం బోధింపబడితే ఏమవుతుంది? న సువిజ్ఞేయ. అసలు ఈ విషయం తెలుసుకోవడమే కష్టం. ఆ గురువు కూడా అంతంత మాత్రంగా చెప్పాడు అనుకోండి, ఏమర్థం అవుతుంది? కనుక అసలు అటువంటి గురువు దొరకటమే ఎంతో పుణ్యం చేసుకుని ఉండాలి. అది నేను అట్లా అంత గురువు బోధిస్తున్నాడని తెలుసుకోగలిగినటువంటి శిష్యుడు కూడా పొందడం కూడా ఆ గురువు పుణ్యం చేసుకొని ఉండాలి కదండి. ఈ విద్య ఇంత గొప్పది, ఇటువంటి విద్యని ఈ గురువుగారు బోధిస్తున్నారని అర్థం చేసుకోగలిగినటువంటి శిష్యుడు కూడా పొందడం కూడా ఆ గురువు యొక్క పూర్వజన్మ పుణ్యం. ఒక తైత్రీయ ఉపనిషత్తులో క్షమాయంతు బ్రహ్మచారిణ స్వాహ, దమాయంతు బ్రహ్మచారిణ స్వాహ అని, బ్రహ్మచారులు నా దగ్గరికి రావాలి, చదువుకోవాలి, ఎంతోమంది అన్ని వైపుల నుంచి ఆమాయంతు బ్రహ్మచారిణ స్వాహ నా దగ్గరికి రావాలి అందరు చదువుకోవడానికి, దానికి ప్రేరే ఉంది. నేనంతా చదువుకున్నాను, ఎవరు రాకపోతే నేనేం చేస్తాను ఈ విద్యను పెట్టుకొని. అందుకని నేను చదువుకున్న విద్యకు సార్థకం కావాలి అంటే ఇంద్రియ నిగ్రహం, మనోనిగ్రహం కలిగినటువంటి, శ్రద్ధ భక్తి కలిగినటువంటి శిష్యులు నా దగ్గరికి మరింత మంది రావాలి అని చెప్పి ప్రార్థన. అప్పుడు గురువుకి సంతోషం అటువంటి స్టూడెంట్స్ కనుక వస్తే. ఇటువంటి ప్రార్థనలన్నీ చేసి 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 ఎప్పుడో చదివాం చిన్నప్పుడు. పూజ్య స్వామీజీ కూడా చెప్పారు ఆ రోజు ఉపన్యాసంలో, ఇట్లా మనస్ఫూర్తిగా ప్రార్థన చేస్తే తప్పకుండా శిష్యులు దొరుకుతారు. నాకు దొరికారు కదా స్వామీజీ, అదే అన్నారు ఆ రోజు. నేను మనస్ఫూర్తిగా ప్రార్థన చేశాను ఆ రోజు, తెలియకుండా చేశాను. తెలియకపోయినప్పుడు కూడా మనస్ఫూర్తిగా చేయడం వల్ల నాకు ఇంతమంది శిష్యులు, ఇంతమంది వాళ్ళు బోధిస్తున్నారు, నాకు ఎంత ఆనందంగా ఉందన్నారు. అదేవిధంగా మనస్ఫూర్తిగా ఎప్పుడైతే మనం బోధిస్తామో, ప్రార్థన చేస్తామో, శిష్యులు దొరుకుతారు. మీలాంటి వాళ్ళు వినేవాళ్ళు ఉండాలి కదండి, లేకపోతే ఏముంది ఎంత చదివినప్పటికీ కూడా. అందుకని అవరేణ న సువిజ్ఞేయ, అవరేణ ఏష ప్రోక్త, సమర్థుడు కానటువంటి ఒక గురువు చేత ఇది కనుక బోధింపబడితే తెలుసుకోలేము. అంతేకాకుండా బహుధా చింత్యమాన అపి, అంటే ఎంత డిబేట్ చేసినప్పటికీ కూడా చాలామంది అనుకుంటారు ఏమండి అసలు అసలు గురువు ఎందుకండి, ఏ మేము తెలుసుకోలేమా ఏంటి, మాకెంత తెలివితేటలు ఉన్నాయి అనుకున్నారు ఏమిటి. అంతా గురువు దగ్గరికి వెళ్ళాల్సిన పనే లేదండి, ఆత్మ ఇక్కడే కదా ఉన్నది. పుస్తకాలు ఉన్నాయి, ఉపనిషత్తు ఉంది, ట్రాన్స్లేషన్స్ ఉన్నాయి, చక్కగా చదువుతూ ఉంటే అర్థమైపోతున్నదే అన్నాడు. ఇక్కడ ఏమన్నారు చూడండి ఆయన, అనన్య ప్రోక్తే గతిరత్ర నాస్తి అన్నాడు. ఎంత నువ్వు చింతన చేసినప్పటికీ కూడా చింతమాన అపి, చింత్యమాన బహుధ, అనేక విధాలుగా ఈ ఆత్మ గురించి చింతన చేసి ఆ పుస్తకం చదివి ఈ పుస్తకం చదివి అన్ని లైబ్రరీస్కి వెళ్ళి పొద్దున్న నుంచి సాయంత్రం దాకా నిఘంటువులు పెట్టి పుస్తకాలు రాసి 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 నేనే తెలియగలవాడిని, నాకంతా తెలుసు, నేను గురువు దగ్గరికి వెళ్ళక్కర్లేదు అని చెప్పి ఎవరన్నా ప్రయత్నం చేసి వాళ్లకు వాళ్ళుగా చాలామంది ఉన్నారండి. ఎట్లా, నేను స్వయం గురువుని అంటాడు కాలర్ పట్టుకొని, నేను స్వయం గురువు అన్నాడు, నాకు నేనే గురువుని. కృష్ణ పరమాత్మ చెప్పవచ్చుదండి నాకు నేనే గురువుని అని చెప్పి. కృష్ణ పరమాత్మ చెప్పలేదు, రాముల వారు చెప్పలేదు, కానీ కలియుగంలో మనుషులు చెప్తున్నారా లేదా, నేనే స్వయం గురువుని, ఎంత చదువుకున్నాను నేను, నాకు తెలుసు అన్నాడు. శాస్త్రం ఏం చెప్తుంది, ఆచార్యవాన్ పురుష వేద, గురువు ఉన్నవాడికి మాత్రమే ఈ ఆత్మజ్ఞానం వస్తుంది, గురువు లేకపోతే రాదు అన్నాడు. అందుకని బహుధా చింత్యమాన అపి న సువిజ్ఞేయ, నువ్వు ఎంత ఆలోచించినప్పటికీ, ఎన్ని పుస్తకాలు తిరగవేసినప్పటికీ, ఎన్ని డిబేట్స్లో ఎంతమందితో వాగ్వివాదం చేసినప్పటికీ ఈ ఆత్మను నువ్వు తెలుసుకోలేవు,
మరి ఎలా తెలుసుకుంటానండి అన్నాడు. సోమవారం సోమవారం వెళ్ళి క్లాస్లో కూర్చో, వింటూ ఉండు శ్రద్ధ, నోట్స్ రాసుకుంటూ ఉండు, క్యాసెట్లు వింటూ ఉండు, దాన్ని మరిన్ని మనతనం చేసుకుంటూ ఉండు, అర్థమవుతుంది. ఎప్పుడన్నా ఎప్పుడో ఒక రోజుకి అర్థమవుతుంది, దానికి తగినటువంటి అర్హతలన్నీ సంపాదించుకో, అర్థమవుతుంది అన్నాడు. అనన్య ప్రోక్తే అన్నాడు. ఆ మాట చాలా ముఖ్యం. అనన్య అంటే ఏంటి? ఆ యొక్క న విద్యతే అన్యత్ బ్రహ్మ యస్య సహ, ఎవరికైతే బ్రహ్మమే దానికంటే వేరైనది లేదో అటువంటి గురువు అనన్య అన్నారు. బ్రహ్మం కాకుండా మరొకటి లేదు ఈ ప్రపంచంలో అని ఎవరికైతే ఉంటుందో, న విద్యతే అన్య యస్య సహ, న విద్యతే అన్య బ్రహ్మ యస్య సహ, అన్యత్ బ్రహ్మ, బ్రహ్మకంటే ఎవరికైతే బ్రహ్మకంటే వేరైనది లేదో అటువంటి వ్యక్తిని అనన్య అంటాం. అంటే ఏమిటి? బ్రహ్మము కంటే వేరైనది అతనికి లేదు ఈ ప్రపంచంలో. అటువంటి వ్యక్తి కనుక ప్రోక్తే, అటువంటి వ్యక్తి కనుక నీకు బోధిస్తే, అనన్య ప్రోక్తే అంటే ఏమిటి? బ్రహ్మనిష్ఠుడైనటువంటి గురువు కనుక నీకు బోధిస్తే, ఎవరికైతే బ్రహ్మము కాకుండా మరొకటి లేదో ఈ ప్రపంచంలో, ఆ బ్రహ్మాన్ని తానుగానే గ్రహించినటువంటి గురువు ఎవరైతే ఉన్నారో అటువంటి గురువు కనుక నీకు బోధిస్తే, ప్రోక్తే ఏమిటి ఫలం? అగతిహి నాస్తి, అర్థం చేసుకోకపోవడం అనేటువంటిది లేదు అన్నారు. ఏమిట్రా నీ గతి అంటారు చూసారా, నీ గతి అధోగతేనా అంటుంటారే. మంచి గతి, అడిగి మంచి గతులనండి, పుట్టగతులు అంటారు, పుట్టగతులు మంచి గతి అని అంటే మంచి మార్గం. మంచి మార్గం అంటే ఎక్కడికో మార్గం కాదు, చక్కని రాజమార్గము అట్లాంటివి మార్గాలు లేవు. మళ్ళీ అగతిహి నాస్తి అంటే గతి లేకపోవడం ఉండదు, అంటే అర్థం చేసుకోకపోవడం అనేటువంటిది ఉండదు. అనన్య ప్రోక్తి అంటే డబుల్ నెగిటివ్ అంటారు దీన్ని. అగతిహి న అస్తి అన్నారు. గతిహి అస్తి అని అర్థం, వాళ్ళకి అర్థం అవుతుంది అని అర్థం. వాళ్ళకి అర్థం కాకపోవడం అనేటువంటిది ఉండదు అంటే అర్థమవుతుంది అని అర్థం. ఎవరికి అర్థం? ఎప్పుడు చెప్తే అండి? అనన్య ప్రోక్తే, వాళ్ళకి అర్థమవుతుంది. అత్ర అణీయాన్ అణుప్రమాణాత్ అతర్క్యం. అత్ర అంటే ఈ ఆత్మ విషయంలో, అత్ర అంటే ఈ ఆత్మ విషయంలో అర్థం కాకపోవడం అనేటువంటిది ఉండదు అటువంటి గురువు గనక బోధిస్తే అన్నారు. అంటే అటువంటి గురువు బోధించకపోతే అర్థం కాదు అని అర్థం. నువ్వు ఎంత చింతన చేసినప్పటికీ కూడా నేను కళ్ళు మూసుకొని చెప్తారు కదా, ఒకళ్ళేమో కుండలిని లేపితే నీకు ఆత్మ కనపడుతుంది అన్నాడు ఒకడు, ఒకళ్ళేమో జపం చేస్తే నీకు ఆత్మ దర్శనం అవుతుంది అన్నారు, కొంతమంది ఏమో సమాధిలోకి వెళ్ళిపో మనస్సుని ఆపేసేసి నీకు ఆత్మదర్శనం అవుతుంది చెప్పి ఇట్లా రకరకాలుగా చెప్తున్నారు కదా, ఎవరి మాట నమ్మాలండి? ఈ విషయం అణీయాన్ అన్నారు. అణీయాన్ అణుప్రమాణాత్, ఎందుకంటే చిన్నది, అణు అంటే చిన్నది, అణుప్రమాణాత్ అణీయాన్, అణువు కంటే చిన్నది అని అర్థం. అణువు కంటే చిన్నదని చెప్పారు కాబట్టి యమధర్మరాజు చాలామంది అణు అణు అని పట్టుకున్నారు. ఆత్మ ఎంత పరిమాణంలో ఉంది అంటే అణు పరిమాణం అండి అన్నారు. ఎందుకంటే ఇక్కడ చెప్పారు కదా అణుప్రమాణాత్ అణీయాన్, ఆటం అంటే అణువు కంటే కూడా చిన్నదైనటువంటిది అన్నారు. అంటే నిజంగా అణువు కంటే చిన్నదని చెప్పి తెలుసుకోకూడదు మనం. ఆయన ఏదో అణువు అనే పదాన్ని వాడారు కదా అని చెప్పి యమధర్మరాజు, ఓహో ఆత్మ అణువు కంటే చిన్నదా, అయితే అణువు తర్వాత అణువును చుట్టానికి ఏవో యూజ్ చేస్తారు కదా, అణువులు కనపడదు అందులో. అణువులు అంటే తెలుసా, యాటమ్స్ అంటారు చూసారా, మాలిక్యూల్స్, యాటమ్స్, పార్టికల్స్, ఫిజిక్స్లో మాట్లాడతారు ఈ భాష అంతా. ఆ అణువులు చూడటానికి అదేదో ఉపయోగిస్తారు వాళ్ళు ఒక మిషన్. ఇప్పుడు అణువు కంటే చిన్నది కాబట్టి మనం ఇంకోటి ఏదైనా ఉపయోగిద్దాం, మరి చుక్కాని వేసుకొని చూస్తారు చూసారా బొమ్మలు, తిరునాళ్ళకి పోతే బొమ్మలన్నీ చూపిస్తారు చుక్కాని పెట్టుకొని టెలిస్కోప్ లాగా, అట్లాంటిది ఏదైనా పెట్టుకొని చూద్దామండి, అణువు కంటే చిన్నది కదా అన్నారు.
అంటే సూక్ష్మమని అర్థం చేసుకో, అంతేగాని అణువు కంటే చిన్నదని పట్టుకోవాకు. అతర్క్యం అన్నాడు, తర్కించడానికి వీలు కానటువంటి, తర్కం చేయకూడదు ఇక్కడ. తర్క ఇట్ ఈస్ బియాండ్ తర్క. తర్కం అంటే ఏమిటి? లాజిక్ అన్నమాట. ఏదైనా లాజిక్ గురించి మాట్లాడాలంటే, తర్కించాలి అంటే కళ్ళతో చూసిందే కదా మాట్లాడతాం, చెవులతో విన్నదే కదా తర్కం చేస్తాం, చేతులతో తాకిన దాన్నే కదా తర్కం చేస్తాం, ఈ పంచేంద్రియాలకి లభించిన దాన్నే కదా తర్కం చేయగలుగుతాం. వెరీ ఇంట్రెస్టింగ్ చూడండి, తర్కించే విషయం కళ్ళకు కనపడేదైనా అయి ఉండాలి, చెవులకు వినపడేదైనా అయి ఉండాలి, మనం స్పర్శిస్తే మనకు స్పర్శ ద్వారా తెలుసుకోగలిగినదైనా అయి ఉండాలి, ముక్కు ద్వారా వాసన చూసేదైనా అయి ఉండాలి, నాలుక ద్వారా టేస్ట్ చూసేదైనా ఉండాలి. ఈ ఐదు ఇంద్రియాలకి అందనటువంటి దాన్ని ఎలా తర్కిస్తారండి? ఆత్మ అశబ్దం, అస్పర్శం, అరూపం, అగంధం, అరసం అని చెప్పారు. దీనికి రుచి లేదు, వాసన లేదు, రంగు లేదు, రూపం లేదు, శబ్దం లేదు. మీరు ఎలా చూస్తారండి చెప్పండి ఇప్పుడు? అందుకని యమధర్మరాజు ఏం చెప్పారు? అతర్క్యం, అనుమాన అగోచరం, అనుమానానికి కూడా అందనటువంటిది. ఇప్పుడు తర్కం వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ఉదాహరణ ఇస్తారు. పర్వతః వన్నిమాన్ ధూమవత్వాత్ అన్నాడు. అక్కడ పొగ చూసి పర్వతం మీద ఏమన్నాడు? అగ్ని ఉంది అన్నాడు, నిప్పు ఉంది అన్నాడు పర్వతం మీద. అరే నిప్పును చూసావా అన్నా? అంటే కాదు కాదు, పర్వతం మీద పొగ ఉంది కదండి, పొగ ఉన్నది అంటే ఏమిటి అర్థము? అగ్ని నిప్పు ఉన్నట్లే కదా, అందుకని పర్వతః వన్నిమాన్, వన్ని అంటే అగ్ని, ధూమవత్వాత్. సరే ధూమం ఉంటే పొగ ఉంటే నిప్పు ఉన్నదని నీకెట్లా ప్రూఫ్ అన్నారు? లేదు లేదు, మా ఇంట్లో వంట చేసేటప్పుడు వంటగదిలో యథా పాకశాలవత్ అన్నాడు. వంటగదిలో మా అమ్మ వంట చేస్తుంటే నిప్పు ఉన్నప్పుడు పొగ వస్తున్నది, అప్పటి నుంచి నాకు బాగా తెలుసు ఎక్కడెక్కడ నిప్పు ఉంటే అక్కడక్కడ పొగ వస్తుంది అని. కాబట్టి ఇక్కడ పొగ ఉన్నది కాబట్టి అక్కడ నిప్పు ఉండి తీరాలి అన్నాడు. నిప్పుని కళ్ళతో చూశావు, పొగని కళ్ళతో చూశావు, అందుకని అనుమానంతో యూ కెన్ ప్రూవ్ ఇట్. కరెక్టే కదా, నిప్పుని అంతకుముందు ఎప్పుడో చూసావు వంటగదిలో, అందులోంచి పొగ వస్తున్నది, అమ్మ ఎప్పుడు పొయ్యి రాజేసినా కూడా పొగ వస్తున్నది ఉన్నది కాబట్టి కళ్ళతో చూసావు, నిప్పు కనపడింది, పొగ కనపడింది కళ్ళతో చూసావు, కళ్ళన్నీ వండుతున్నాయి అది తెలుస్తుంది. కానీ ఈ ఆత్మ అనేటువంటిది అట్లా అనుమానించడానికి వీలు లేదే, ఇది కళ్ళకు కనపడేది కాదే, ఎలా చూస్తావు అన్నాడు. అది కదా అతర్క్యం అన్నారు. మన భాషలో చెప్పాలంటే ఎలా అర్థం చేసుకోవాలి? అబ్జర్వర్ కెన్ నెవర్ బి అబ్జర్వ్డ్. అబ్జర్వర్ మాత్రమే ఆత్మ, అబ్జర్వ్ చేసేవాడు అబ్జర్వ్డ్ అంటే కాలేడు. అబ్జర్వర్ అంటే సబ్జెక్ట్, సబ్జెక్ట్ అన్ని ఆబ్జెక్ట్లను చూడగలదు కానీ సబ్జెక్ట్ ఆబ్జెక్ట్ కాగలడా? మీ చేతి అన్నీ పట్టుకుంటారండి, మీ చేయిని మీరు పట్టుకోండి, కుడి చెయ్యి కుడి చేతి తను తను పట్టుకోగలదా? బట్ ఇట్ కెన్ టచ్ ఎవ్రీథింగ్, ఇట్ కెనాట్ టచ్ ఇట్ సెల్ఫ్. అదేవిధంగా అబ్జర్వ్ చేసేవాడు అన్నీ అబ్జర్వ్ చేయగలడు కానీ తనని తాను అబ్జర్వ్ చేసుకోలేడు. అంటే నువ్వే ఆత్మస్వరూపం అయి ఉండడం వల్ల నువ్వు ఆత్మని వేరుగా దర్శించలేవు. అందుకని నువ్వు చేసే ఈ డేటా అన్నీ, ఎక్స్పీరియన్స్ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ కూడా ఈ ఇంద్రియాలకు సంబంధించినది. ఆత్మ ఇంద్రియాలకు అతీతమైనటువంటిది, ఆత్మ ఇంద్రియాలకు అతీతమైనటువంటి నేను చెయ్యి ఇట్లా చూపంగానే ఎక్కడో చూడవాకండి మళ్ళీ మీరు, చెప్పిందంతా వృధా అయిపోతుంది. ఆత్మ ఇంద్రియాలకు అతీతమైనటువంటిది అంటే ఈ కళ్ళతో ఈ కళ్ళు దేని ద్వారా ఏనా చక్షుర్ పశ్యతి, దేని ద్వారా అయితే ఈ కళ్ళు చూస్తున్నాయో, చక్షుడు ద్వారా నా పశ్యతి, ఏన చక్షు పశ్యతి, చక్షు దేని ద్వారా అయితే చూడగలుగుతున్నదో, చెవులు దేని ద్వారా అయితే వినగలుగుతున్నాయో, ముక్కు దేని ద్వారా అయితే వాసన చూడగలుగుతుందో, అది ఆత్మస్వరూపం, అది నా నిజస్వరూపం అన్నారు. అందుకని అతర్క్యం, తర్కించవాకు ఎవరితో, వితండ వాదం చేయవాకు. ఇంకా కోపంగా చెప్తే ఉపనిషత్తు నోరు మూసుకొని క్లాసుకు వెళ్ళి విను, ఎవరితో ఉపన్యాసాలు ఇవ్వవాకు, నీ ముందు నువ్వు అర్థం చేసుకో సరిగ్గా. ఎందుకంటే కొంచెం కొంచెం తెలుసుకొని సగం సగం జ్ఞానంతో ఉపన్యాసాన్ని మొదలు పెడతాం మనం.
నేనే కాక క్లాసుకు పోతున్నా నాకంతా అర్థమైందని చెప్పి, అర్థం కానీ అర్థం కానీ సరిగ్గా అర్థం కాని భాషలో పోయి వాళ్ళకి చెప్పి ఎవడన్నా వినేవాడు దొరికితే చాలు ఇంక వాడిని పట్టుకొని లాగి ఈను అంటావు. ఇవన్నీ వద్దు, నీకు నువ్వు అర్థం చేసుకొని జ్ఞానాన్ని పొందు, ముందు అందరినీ కన్ఫ్యూజ్ చేయవాకు అని అన్నారు. తర్వాత శ్లోకం మంత్ర, నైషా తర్కేణ మతిరాపనేయ ప్రోక్తాన్యేనైవ సుజ్ఞానాయ ప్రేష్ఠ. యాం త్వమాప సత్యధృతి బతాసీ త్వాదృగన్యో భూయాన్నచికేతః ప్రష్ట. అందుకని ఏదో ఇమాజిన్ చేయకూడదు, స్పెక్యులేషన్ చేయడం, ఊహించడం అపోహల ద్వారా ఆత్మ ఇట్లా ఉంటుందండి, కాంతిగా ప్రకాశిస్తూ ఉంటుంది, రౌండ్గా ఉంటుంది, కొంతమంది ఓవెల్ షేప్లో ఉంటుందిట ఆత్మ అని చెప్పి ఊహ అన్నమాట. ఊహించకూడదు. ఎట్లా అయితే డాక్టర్ కనుక నీకు జాండీస్ అయి ఉండొచ్చు అన్నాడు అనుకోండి, అది చెప్తే బాగా అర్థమవుతుంది. ఒకవేళ పేషెంట్ పోయి డాక్టర్ దగ్గరికి నాకు ఒంట్లో బాగాలేదండి మంది ఇవ్వండి అన్నప్పుడు డాక్టర్ కనుక కొంచెంసేపు ఆలోచించి ఉండు, ఆలోచిస్తున్నాను, ఆలోచించి చింత్యమాన బాగా ఆలోచించి నీకు ఒకవేళ జాండీస్ అయి ఉండొచ్చు మందిస్తాను ఉండు అన్నాడు అనుకోండి, మీరేం చేస్తారు? పరిగెత్తుకుంటూ వచ్చేస్తారు బయటికి. ఇది జాండీస్ అయి ఉండొచ్చు ఏమిటి అని ఊహిస్తున్నాను నేను అని అన్నాడు అనుకోండి, మీరు మందు తీసుకుంటారా డాక్టర్ దగ్గర? వస్తానండి మళ్ళీ రేపు కనపడతానని బయటకు వస్తా అంటే డాక్టర్ పరీక్ష చేయాలి, పరీక్ష చేసి నిర్ధారణ చేయాలి, నిర్ధారణ చేసిన తర్వాత నీకు జాండీస్ అని చెప్తేనే రిపోర్ట్ ఇస్తేనే మందు తీసుకుంటాం కదా. అలా రిపోర్ట్ ఇవ్వకుండా హేజీగా ఏదో ఊహగా చెప్పాడనుకోండి, అటువంటి మెడిసిన్ వల్ల పరలోకం ప్రాప్తి అన్న, వాడియే ఆళే అవుట్ అన్న. అదేవిధంగా ఈ లోకంలో ఈ మాట్లాడే వాళ్ళందరూ ఆత్మ గురించి ఏదేదోదో మాట్లాడుతున్నారు, ఏం లేదు మనకి ఈ మనిషి జన్మ వృధా కావడానికి అన్నమాట. ఎవరు ఎక్కడ ఏ వితండ వాదాలు చేసినా వాదించినా శాస్త్రం ముందు లేకుండా ఊరికే ఉపన్యాసాలు ఇస్తున్నా వాళ్ళందరూ మన యొక్క జీవితాన్ని వృధా చేస్తున్నారని అర్థం. మాట్లాడితే భాగవతం గురించి మాట్లాడాలి, కథలు చెప్పాలి, పురాణం చెప్పాలి, వాల్యూస్ గురించి చెప్పాలి. ఈ యొక్క సంప్రదాయమైనటువంటి పుస్తకాలు లేకుండా ఎవరైనా ఉపన్యాసాలు మొదలుపెట్టారు అంటే వినవద్దు. రామాయణం అన్నా ఉండాలి ముందు, భాగవతం అన్నా ఉండాలి, భారతం అన్నా ఉండాలి, దాని గురించి చెప్తే వినండి. మన యొక్క జీవితం నీతి మార్గంలో ధర్మ మార్గంలో ఉపయోగపడతాయి అవన్నీ. లేకపోతే భగవద్గీత అన్నా ఉండాలి, లేకపోతే ఉపనిషత్తులు ఉండాలి. ఇవి ఏవీ లేకుండా ఎవరైనా చెప్తున్నారు అంటే వీటికి ఆధారం లేకుండా అట్లా విన్నాము అంటే మన జన్మ వృధా. ఎప్పుడు అటువంటి ఉపన్యాసాలకు వెళ్ళొద్దు. నాకు ఇలా అనిపించింది, నాకు అలా కనిపించింది, నేను అనుభవించాను ఎవరన్నా అన్నాడంటే మన జీవితం వృధా అని అర్థం. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా సరే అటువంటి చోటికి వెళ్ళొద్దు, అటువంటి ఉపన్యాసాలు వినొద్దు, అటువంటి వాళ్ళకు సంబంధించిన పుస్తకాలు చదవద్దు. మ్యాజిక్లు మిరక్కిల్స్ మనకు వద్దు, అటువంటి వాటి వల్ల మన జన్మ వృధా అయిపోతుంది, మోక్షాన్ని పొందలేము మనం. అందుకని శాస్త్రబద్ధమైనటువంటి శ్రవణం కావాలి మనిషికి. అందుకని ఈ మంత్రంలో ఏం చెప్తున్నారు యమధర్మరాజు, నైషా తర్కేణ మతిరాపనేయ. తర్కేణ తర్కం ద్వారా ఏషా మతిహి న ఆపనేయ. మతిహి అంటే జ్ఞానం. ఈ జ్ఞానాన్ని పొందలేము, ఆపనేయ అంటే పొందలేము, న ఆపనేయ పొందలేము. తర్కేణ తర్కం ద్వారా, రీజనింగ్ అంటారు, లాజికల్ డిబేట్. నువ్వు నాతో డిబేట్ చేస్తావా, నువ్వు నాతో డిస్కస్ చేయి, నాతో ఆర్గ్యూ చేయి అని ఉంటారు ఏమండి స్వామిని మీకు ఆత్మజ్ఞానం కలిగిందా అంటే వాళ్ళకి ఆర్గ్యూ చేసి చెప్పాలి, నాకు ఎట్లా ఆత్మజ్ఞానం కలిగిందో చెప్పాలి. మీరు ముక్తులేనంటారా, ఏం చేస్తాం? ఆ మనిషికి సమాధానం ఇవ్వలేము, చెప్పాల్సిన అవసరం లేదు, చెప్పిన అర్థమూ కాదు,
నవ్వురుకోవాలి, నోరే తెరవకూడదు. తర్కం చేసేవాళ్ళు ఉంటారు, అసలు మేము మనకి జ్ఞానం ఉందో లేదో మనం ఎలా ఆయన కనుక్కుందాం వచ్చింది. అందుకని వాళ్ళ అనుభవాలన్నీ చెప్తారు. మన అనుభవాలన్నీ చెప్తే వాళ్ళు ఎలా స్పందిస్తారో చూసి దాన్ని బట్టి వాళ్ళకి జ్ఞానం ఉందా లేదని మనం చెప్పాలి అన్నమాట. వాళ్ళ అనుభవాల ద్వారా అవన్నీ చెప్పి మనం ఎలా స్పందిస్తామో చూసి దాన్ని బట్టి వాళ్ళు మనకు జ్ఞానం ఉందా లేదా అని నిర్ణయిస్తారండి. విష్ యూ ఆల్ ద బెస్ట్ నెక్స్ట్ బర్త్ అని చెప్పి మనసులో అనుకొని సంతోషం అండి, వెళ్ళి రండి, వస్తాను నాకు పని ఉందండి అని చెప్పి వచ్చేస్తాం. వచ్చేసి ఏం చేస్తాం, నెక్స్ట్ సోమవారం మళ్ళీ అటెండ్ అవుతాం క్లాస్కి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతిః. హరిః ఓం. శ్రీ గురుభ్యో నమః. హరిః ఓం.